हेलो गाइस, वेलकम बैक टू दि माय चैनल सत्तूर महेश गौड़। सो ई वीडियो एंटे मा बाइकिंग ग्रूप लो राइडर दी पेंडल अयिंदी 15 के। सो ई रोज रिसेप्शन उंदी, बाइकर्स अंदरं कलिसी वेल्तुन्नाम अंदरं कलिसी। सो नेनैते वच्चेसना इक्कड लिंगंपल्ली, इक्कड फ्लैओवर दिगेसाक निनायल दग्गर उन्ना मन वंशीदा बाइकर ब्रो वस्तुन्नाडु ग्रूप लो। सो దానికోసం వెళ్తున్నా, అందరూ వెళ్ళిండు, కొంతమంది ఇంకా వెయిట్ చేస్తున్నా ఇక్కడ। అయితే మేము యాక్చువల్గా పెళ్ళికి వెళ్ళాలి, కాకపోతే రీసెంట్గా సలేశ్వరం వెళ్ళాము కదా గ్రూప్తో కలిసి, సో అందుకే రిసెప్షన్కి వెళ్తున్నాం। అండ్ ఈరోజు సండే కాబట్టి అందరికీ వీలైతుంది కాబట్టి సండే ఫిక్స్ చేసుకున్నాం। సో వచ్చేసిండు, ఓ బ్రో వచ్చేసిండు, అగో ముందర వెళ్తున్నాడు కదా డ్యూక్ 250। మేము వచ్చినప్పుడే సిగ్నల్ పడాలా, ఇంతసేపు ఉన్నా అక్కడ వెయిట్ చేసిన అసలు సిగ్నలే లేదు। 6 5 4 3 2 1 let's go। చూద్దాం, ఫస్ట్ టైం ఒక బైకర్ పెళ్ళికి అంటే బైకర్ గ్యాంగ్ తోటి వెళ్తున్నాం, ఆగమాగం ఉండేటట్టుంది, ఇంకా రావాలి చాలామంది। మేము ఇప్పుడు ఇద్దరం వెళ్తున్నాం, పెట్రోల్ 124 ఉంది, ఈ అమ్మ నేను తీసుకున్నప్పుడు మాత్రం పెట్రోల్ రేట్ జస్ట్ 72 మాత్రమే ఉన్నది, అప్పుడు 900లో ఫుల్ ట్యాంక్ అవుతున్నాయి నా బైకు। ఇప్పుడు చూడండి ఎంత, 250 వేయించిన 2 లీటర్స్ వచ్చింది, బ్రేక్ లైనర్లే పడట్లేదు అసలు, నా బ్రేక్లే పడట్లేదు అసలు, ఇక్కడ తొక్కితే ఆడ లారీ బ్రేక్ లాగా పడుతున్నాయి నావి। సో అద్దరు వచ్చేసిండ్రు, ఇగో R15 డామినర్ 400 అండ్ డ్యూక్ 250। వీఆర్ హెడింగ్ టు జస్ట్ 5 కిలోమీటర్స్ ఉన్నాం అంతే, ఆ 5 కిలోమీటర్ డిస్టెన్స్ తర్వాత మనం వచ్చేసిన బ్రో ఇక్కడ ఆదిత్య నగర్ కాలనీ అని ఎంట్రీ చెప్పినాం, ఇక్కడ లెఫ్టా వచ్చేసినాం, వచ్చేసినాం ఆల్రెడీ వచ్చేసినాం, మేము వచ్చేసినాం, ఓకే ఓకే, గోల్డెన్ ప్యాలెస్ రైట్, ఎక్కడ ఉన్నావు నువ్వు? హాయ్ ఫ్రెండ్స్, గోల్డెన్ ప్యాలెస్ కి వచ్చినాం పెళ్ళికి। Oh,
సో సక్సెస్ఫుల్గా అయితే గోల్డెన్ ప్యాలెస్లో రిసెప్షన్ కంప్లీట్ అయింది, ఫుల్ ఎంజాయ్ చేసినాం. సూరి ఎట్లా అనిపించింది? బాగా అనిపించిందా? నేనైతే ఫస్ట్ టైం. మళ్ళీ ఎప్పుడు ఒక రైడ్ వేద్దాం. ఎట్టి ఇప్పుడు ఇంటికేనా? సరే మళ్ళీ బాయ్ బాయ్ బ్రో. చూరి బాయ్, మళ్ళీ ఫోన్ చేయి ఇంటికి వెళ్ళాక. ఓకే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. అది ఎన్ఎస్ 200 ఉంది కదా, అటు వెళ్ళిపోయిండు మనోడు, మన విషు అండ్ మనీష్ బ్రో అండ్ సురేష్ కూడా ఎట్లా వెళ్ళిపోయిండు, మనతో పాటు వచ్చింది కదా సురేష్, అంటే చూపించలేదు, ఇందాక వెళ్ళిండు కదా పల్సర్ బైక్లో. సో మన వంశీద బైకర్ బ్రో, మేము ఇద్దరం కలిసి లింగంపల్స్ అటు వెళ్తున్నాం. ముందల టైసన్ బ్రో వెళ్ళిపోయిండు. మస్తు అంటే మస్తు జరిగింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఏదో నార్మల్గా వెళ్ళి ఫొటోస్ దిగి అని అనుకున్నాం, కానీ ధూమ్ధామ్గా వేసినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ టైం నేను అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అసలు మేము బండి అసలు స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చినామంటే అసలు క్రేజీ. అసలు అది మాకైతే మస్తు అనిపించింది, క్రేజీ అంటే క్రేజీ. అసలు ఫుల్ అండ్ ఫన్, అసలు ఘోరంగా ఎంజాయ్ చేసినాం. ఇదైతే మాకు ఒక మెమొరబుల్ డే అనమాట మాకు అందరికీ. అసలు వంశీ బ్రో అయితే ఏమన్నా డ్యాన్ చేసిందా, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఘోరంగా ఎగిరినాం, మస్తు ఎగిరినాం. నాకు తెలిసి గోవింద్ బ్రో అయితే సాటిస్ఫాక్షన్ అయ్యిందని అనుకుంటున్నా. సాటిస్ఫాక్షన్ అయింది ఘోరంగా. అసలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అయితే షాక్ అయిపోయినా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఇట్లా బైక్ తీసుకొని వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ షాక్ అయ్యింది, అసలు ఎగ్జైట్మెంట్ అయ్యింది, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏందనేది. వాళ్ళకు అసలు ఊహగా అందకుండా మేము చేసేసినాం. మన విశ్వ బ్రో అయితే ఎన్ఎస్ 200 తీసుకొచ్చినాం ఘోరంగా. మనది ఎగ్జాస్ట్ చేంజ్ ఉంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ కామెంట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, దిస్ ఈస్ సత్తూరు మహేష్ గడ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, బై బై. లింగంపల్లి వచ్చేసినాం. ఈ వీడియో ఎట్లా అనిపించిందో చెప్పండి నాకు, కింద కామెంట్ చేయండి. గోవింద్ బ్రో అండ్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అసలు గోవింద్ బ్రో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్, హ్యాపీ మ్యారేడ్ లైఫ్.